ఒక పెళ్ళి ఎలా చెయ్యాలో, ఒక పెళ్ళి చేసే ముందు మాటలు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడుకోవాలో, అందులో ఎవరు వెళ్ళాలో వాళ్ళ గురించి మాట్లాడింది రామాయణం. వంశలక్షణాలు చూసి నీ అదృష్టమయ్యా, నీ కొడుకు అటువంటి భార్య లభిస్తోంది. నీ అదృష్టమయ్యా, నువ్వు కన్నందుకు నీ కూతురు అటువంటి వంశానికి కోడలవుతోంది అని చెప్పగలిగిన పెద్దల్ని తీసుకెళ్ళాలి మాటలకి. అందుకే అంత దశరథుడు మాట్లాడలేదు, అంత గొప్ప జనకుడు మాట్లాడలేదు. శతానందుడు మాట్లాడాడు, వశిష్ఠుడు మాట్లాడాడు. దశరథ మహారాజు గారు దూరంగా నించుంటే ఒక్క మాట అన్నాడు జనక మహారాజు గారు, ఇక మిమ్మల్ని అస్తమానం రెండని మేము పిలవక్కర్లేదు, ఈ ఇల్లు మీ ఇల్లు, మనం వియ్యం అందాం కాబట్టి ఇక మీ బిడ్డకి నా బిడ్డకి కలిపి బిడ్డ పుడితే మా వియ్యంకుడు మా వియ్యపురాలు అన్న మాటలు సమానం. మా ఆవిడ ఆయనన్నయ్య అంటే వాళ్ళ ఆవిడ నన్నన్నయ్య అంటుంది, అనుబంధాలు సమానం. ఒక్క బిడ్డ పుడితే ఇద్దరికీ వచ్చేటటువంటి పదోన్నతి సమానం, ఆయన తాత నేను తాత. ఇంకా ఏ అరమరికల కోసమని దూరంగా నించున్నావు, ఈ ఇల్లు నీ ఇల్లే, ఇన్నే సమానమైపోయినప్పుడు ఇది సమానం కాదా, దీనికి మర్యాద ఉండాలా, దీనికి పిలవాలా, యథేచ్ఛగా లోపలికి రండి అన్నాడు జనక మహారాజు గారు. తప్పకుండా అని వృద్ధుడైన దశరథుడు ప్రవేశించాడు. శ్రీరామాయణం చదివితే అబ్బా ఏమి జాతి మనది, ఏమి సంస్కారం, ఏమి ధర్మం, ఎటువంటి జీవితాలని పొంగొస్తుంది. మనం ఎంత నిజంగా ఇంత గొప్ప ఆర్షధర్మాన్ని విడిచిపెట్టేసుకుంటున్నామని కన్నుల నీరు వస్తుంది. అంత గొప్ప రాముడు అడగలేదు రాజ్యం ఇమ్మని, తండ్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు. సరే నాన్నగారు అన్నాడు. మరునాడు ఉదయం ఉపవాసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు. వెళ్ళి అడిగాడు, ఏం అలా పడిపోయి ఉన్నారు నాన్నగారు, అమ్మ ఎందువల్ల ఇలా జరిగింది అని. ఆవిడంది, 14 సంవత్సరములు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి, ఇదే ముహూర్తానికి నా కొడుక్కి పట్టాభిషేకం అవ్వాలి, 2 వరాలు అడిగాను, మీ నాన్న ఇలా పడిపోయాడు. ఇప్పుడు ఈ వరాలు మీ నాన్న ఇచ్చినవి సత్యం అవ్వాలంటే మీ నాన్న చేతిలో లేదు, నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న మాట సత్యం అవుతుంది, నువ్వు సత్యం చేస్తావో చెయ్యవో అని బెంగట్టు పడిపోయాడు. అది అబద్ధం. నారచీర కట్టుకుని కాలికి చెప్పులు లేకుండా మర్రిపాలు తల మీద పోసుకుని జటలు కట్టుకుని వెళ్ళిపోవంది ఆవిడ. ఆయన అన్నాడు, అమ్మ నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నది నాన్నగారే, ఇవాళ అడవికి వెళ్ళమన్నది నాన్నగారు. నాన్నగారు చెప్పింది చేయడం నాకు ఇష్టం, కానీ నాన్నగారు రాజ్యం ఇస్తే ఇష్టం, అడవికి వెళ్ళమంటే ఇష్టం కాని కొడుకుని నేను కానమ్మా అన్నాడు. పుత్రధర్మంగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను, ఏమిటో తెలుసా, నాన్నగారి మాట నిజం చేయడమే, వెళ్ళిపోతానమ్మా అన్నాడు. రాముడు అక్కడ ఉన్నటువంటి సంభారములకు ప్రదక్షిణ పురస్సరంగా బయటికి వెళ్ళిపోయాడు అన్నారు వాల్మీకి మహర్షి. అంటే కుడి భుజం వేపకు ఏది ఉంటుందో అది గౌరవనీయం. ప్రదక్షిణంలో మీరు గుండ్రంగా తిరిగినా మీ కుడి చేతి వేపుకే దేవాలయం గోడ ఉంటుంది, అంటే అది పవిత్రము అని గుర్తు, గౌరవనీయము అని గుర్తు. అందుకు ప్రదక్షిణం చేస్తారు కుడి చేతి వేపుకి ఈశ్వరాలయాన్ని నుంచి. ప్రదక్షిణంగా వెళ్ళాడు తప్ప ఆయన మనసులో మార్పు లేదనడానికి గుర్తు ఆ ప్రదక్షిణం. ఆయన మనసు మారలేదు. లక్ష్మణుడు ఎక్కడలేని కోపాన్ని పొందాడు. పొంది ఆయన అన్నాడు, అన్నయ్య ఏమిటనయ్య చేతకాని వాళ్ళ వచ్చేస్తావు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. తండ్రి అయితే మాత్రం 60,000 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు, యవ్వనంలో ఉన్న కైక మాటకి కట్టుబడి యవరాజ్యం ఇస్తారా, ఈయన సొమ్మ ఇచ్చేయడానికి, పెద్ద కొడుకువి నీకు ఇవ్వాలి, నీ ఎంత అధర్మం ఉందా, ఎందుకు ఇవ్వడు. అన్నయ్య నువ్వు శాసించు, దశరథుడితో సహా సైన్యాన్నంతటిని తెగటార్చి నీకు పట్టాభిషేకం చేస్తాను. ఆయన అన్నాడు, అసంకల్పితమే వేధా యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్ అన్నాడు. రాముడు తప్ప ఎవరు మాట్లాడగలరండి ఈ మాట. ఆయన అన్నాడు, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఎవరు అని అడిగాడు నాన్నగారు. అప్పుడు నాన్నగారు గౌరవనీయులేనా, గౌరవనీయులే. నాన్నగారి మాట మనం పాటించి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలా, చేసుకోవాలన్నయా. ఇప్పుడు అడవికి వెళ్ళమన్నారు ఎవరు, నాన్నగారు. వెళ్ళాలా వెళ్ళకూడదు అంటే రాజ్యం పుచ్చుకోరా అంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదు. అదే ఆ నాన్నగారు అంటే, అదే ఆ కొడుకు అంటే, నాన్నగారు చెప్పింది చేసిన వాడు కొడుకు, అది పుత్రధర్మం. కాబట్టి లక్ష్మణ అతిగా మాట్లాడకు, తండ్రిని గౌరవించడం నేర్చుకో, అనుదైవస్య కర్మతత్. అప్పుడు ఇప్పుడు నాన్నగారే అని గుర్తుపెట్టుకో. కానీ ఆ నాన్నగారే ఇవాళ మన అడవికి వెళ్ళమన్నారంటే దైవము యొక్క శాసనము నాన్నగారి రూపంలో మనకి ఇలా వచ్చింది, విపత్తు రూపంలో.
కనపడిన నాన్నగారిని అధిక్షేపించడం మరింత పాపం. కనపడిన దైవం నీ ముందుకొచ్చి కనపడి నేనే ఇలా చేశానని చెప్తుందా, యుద్ధం చేస్తావా? అనువర్తించడమే దైవాన్ని తండ్రిని గౌరవించడం రా, అది పూజ అన్నమాట. అర్థం లక్ష్మణ తప్పలా మాట్లాడకూడదు పద అన్నాడు. ఇది రాముడు అంటే ప్రతి ఘట్టంలో రాముడు ఆదర్శమూర్తిగా నిలబడిపోతాడు. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి అంది, నాయన నేను పెద్ద భార్యని ధర్మపత్నిని, కానీ ఆయన ఎప్పుడూ నా మందిరానికి రాడు, కైకమ్మ మందిరానికి వెడతాడు మీ తండ్రి. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఈ అంతఃపురంలో ఏమిటి శాంతి, నేను నీ వెంట వచ్చేస్తానంది అని భర్తని నింద చేస్తుంటే వెంటనే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? అమ్మా, కోటి మంది కొడుకులుండని, అరిచేతులలో కాళ్ళు వేసి నడిపించే కొడుకులుండని, భర్తని నిందించి భర్తని విడిచిపెట్టి 10 మందిలో భర్త పనికిమాలిన వాడని, భర్త వలన కన్నా తనకి ఇంకొక చోట సుఖం ఉంది అని చెప్పిన స్త్రీ ఎవరుందో ఆమె నృశంసహ, ఆమె ముఖం కూడా చూడకూడదు. అంతకన్నా అధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఆడదాని గౌరవం అయినా పురుషుడి వల్లేనమ్మా, నువ్వు అలా అనకూడదు, తప్పది, ధర్మం కాదు. నేను నాన్నగారిని గౌరవించాలి, నువ్వు నీ భర్తని గౌరవించాలి, అదే యశధర్మ సనాతన, అదే ధర్మం, నువ్వు అలా మాట్లాడకూడదు. అంతటి కౌశల్య కట్టుబడిపోయింది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశేషమభవత్తత్తే భవతు మంగళం అని మంగళం పెట్టి ఓ కొడుకు బయటికి ఎడుతుంటే తల్లి ఆశీర్వచనం ఎలా చెయ్యాలో రామాయణం నేర్పింది. నేర్పుతూ ఆవిడ ఈ లోకానికి అంతటికి ఒక గొప్ప సందేశాన్ని ఒకదాన్ని ఇచ్చింది. రామాయణ సారమంతా అక్కడుంది. ఆవిడ ఏమందో తెలుసా అండి? రామ, దేనికి బయలుదేరిపోతున్న అరణ్యానికి? ఈ వయస్సులో ఎవరికైనా భార్యతో కలిసి సుఖానుభవాన్ని పొందాలని ఉంటుంది. వదిలేశావు రాజ్యం, వదిలేశావు తల్లిదండ్రులను, వదిలేస్తున్నావు పరివారాన్ని, వదిలేస్తున్నావు క్రూర మృగములున్నటువంటి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. దేని కొరకు వెళుతున్నావు? నీ ధర్మము కొరకు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ధర్మమును నువ్వు పట్టుకున్నావో ఆ ధర్మమే నీకు సర్వకాలముల యందు రక్షణ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ మనసు ధర్మము నుండి విచలితము కాని స్థితి నీకు కలుగుగాక అని ఆశీర్వచనం చేశాను. అమ్మ చెప్పిన మాట ఏదుందో రామాయణంలో అదే రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టి కాపాడింది అని చెప్తారు. అటువంటి ఆశీర్వచనం చేసి పంపితే నిజంగా అడవులకు వెళ్ళిపోయే ముందు వెళ్ళి దశరథ మహారాజు గారికి నమస్కారం చేస్తే రామచంద్రమూర్తిని చూసి, ఈ కొడుకు 14 ఏళ్ళు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం మించి బోర్రా కింద పడిపోయాడు. ఈ కొడుకు 14 ఏళ్ళు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం మించి బోర్రా కింద పడిపోయాడు దశరథుడు. లేపి కూర్చోపెట్టాడు రాముడు. అందుకే అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు కారకుండా చదవడం అసంభవం ఎవరికైనా, మనసు ఉంటే. కాబట్టి ఆ కూర్చోపెడితే ఆయన అన్నాడు, రామాను నాకు కనపట్టలేదు, ఏడ్చి 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 రాత్రి నుంచి కళ్ళ గుడ్లు లాగేస్తున్నాయి, వృద్ధుణ్ణైపోయాను, కన్నుల గుడ్లకి నీరు చిప్పిల్లింది, నువ్వు కనపట్టం లేదు నాకు, నేను నిన్నొక్క మాట అడుగుతాను, చేసి పెడతావా అని అడిగాడు. ఏమిటి నాన్నగారు చెప్పండి అన్నాడు. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత. రామా, నన్ను మీ అమ్మ కైక వరము అనబడేటటువంటి పాశంతో కట్టేసింది, కట్టి నీకు ఇవ్వకుండా చేస్తోంది. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నిగృహ్యమాం, నేను 60,000 సంవత్సరములు వచ్చేసాయిగా, పెద్దవాడిని అయిపోయానుగా, నువ్వు యవ్వనంలో ఉన్నావుగా, అస్త్రవిద్య తెలుసున్నవాడివిగా, నీతో యుద్ధం చేయలేనుగా. రామ, నేను కత్తి పట్టుకు పైకి లేస్తాను, నువ్వు కత్తి పట్టుకు పైకి లేచి నువ్వెవడివిరా నాకు రాజ్యం ఇవ్వకపోవడానికి, నీ సొత్తు 5, పెద్ద కొడుకు నేనని నా మీద కత్తి దూయి, నీతో యుద్ధం చేయలేనుగా, పెద్దవాడిని పడిపోతాను, నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేయి, తలుపు వేసి తాళం వేసేయి, వేసేసి నువ్వు సింహాసనం మీద కూర్చో, నీకు రాజ్యమూ దక్కుతుంది, 14 ఏళ్ళు కొడుకుని చూడకుండా ఉండలేనన్న బాధ నాకు తీరుతుంది, ఆ కారాగారం యొక్క కటకటాల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రామా అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, రాముడు కేవలము పితృవాక్య పరిపాలకుడైతే మా నాన్నగారు చెప్పింది చేశానండి అని జుత్తట్టుకు తీసుకెళ్ళి ఖైదులో కూర్చోబెట్టచ్చు. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే చెప్పింది చేసేవాడు అని యథాతథార్థం తీసుకోకూడదు. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టువాడు, పుత్రధర్మాన్ని చేస్తాడు. అలా చేస్తే నాన్నగారు ఇచ్చిన మాట ఏమవుతుంది? అందుకే
ఇది ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా అండి, రామాయణంలో దశరథుడు చచ్చిపోయాడు. ఏ కైక వరం అడిగిందో ఆ కైకే అడవికి వెళ్ళింది. అడవికి వెళ్ళి ఆవిడ అంది, నాయన నేను కదా వరాలు అడిగింది, భరతుడికి రాజ్యం బుద్ధి తక్కువయ్యి అడిగాను. అప్పుడే అన్నాడు దశరథుడు, నువ్వు విధవవి కావడం కాదు, నీతో ఉన్నటువంటి కౌసల్య, సుమిత్ర, మిగిలిన 365 మంది భార్యలు కూడా విధవలైపోతారు నీ వల్ల అన్నాడు. అలాగే విధవలం అయిపోయాం, మీ నాన్న మాట నేను వినలేదు. ఆ పింకితనం అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూపించింది రామాయణం. రాముడు అన్నాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్ నాస్తి పరమం పదం. అమ్మా, ఈ లోకమంతా సత్యమునందు నిలబడింది. సత్యమే ఐశ్వర్యం, సత్యమే గౌరవం, సత్యమే యశస్సు. మా నాన్నగారు నీకు వరం ఇచ్చారు, మా నాన్నగారి మాట నిజమవ్వడానికి నేను అరణ్యానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఆ వరం నువ్వు ఉపసంహారం చేస్తే నీ ఉపసంహారం చేయబడిన వరాన్ని అంగీకరించవలసిన వాడు ఎవరు? సరే నువ్వు ఉపసంహరిస్తే ఒప్పుకున్నాననవలసిన వాడు దశరథ మహారాజు గారు. ఆయన ఏడి, ఆయన లేడుగా. ఆయన నాతో చెప్పింది ఏమిటి, నాన్న నేను ఇచ్చిన వరం నిజమవ్వడానికి 14 అడవికి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు నువ్వు పిలిచావని వెనక్కి వస్తే మా నాన్న మాట తప్పిన వాడే పైనుంచి కింద పడిపోతాడు. నాన్నని పైలోకాల్లో నిలబెట్టినవాడా కొడుకు, నాన్నని కింద కీడిచినవాడా కొడుకు? నా పుత్రధర్మం నాదే అమ్మా, నేను రానన్నాడు. వశిష్ఠుడికి ముందే తెలుసు ఆయన ధర్మం ఏమిటో. ఆయన అన్నాడు, రాడు రాముడని నాకు తెలుసు, ఇదిగో స్వర్ణపాదుకలు అక్కడ పెడుతున్నాను, వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపోతాడు, తీసుకెళ్ళు అన్నాడు భరతుణ్ణి. అంతే, వెంటనే ఆ స్వర్ణపాదుకలను తీసి ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత, తల మీద చెప్పులు పెట్టుకుని వెళ్ళిపోయి రాజ్యం చేశాడు భరతుడు. ఆ అన్నదమ్ముల ఐకమత్యతటువంటిది. నా వల్ల భరతుడికి రాజ్యం వచ్చేసిందని ఎన్నడూ రాముడికి ఖేదం లేదు. సరికదా, భరతుడు సైన్యంతో వస్తుంటే అయోధ్యకాండలో లక్ష్మణుడు చెట్టుపైకి ఎక్కి చూసి, ఆ కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి వాటిని చూసి, మన సైన్యమే వస్తోంది అన్నయ్యా, భరతుడు నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నయ్యా, సీతమ్మని గుహలోకి పంపించేసాయి, మన అస్త్రశస్త్రములు పట్రా, కోదండములు పట్రా, భరతుణ్ణి చంపేస్తానన్నాడు. ప్రశాంతంగా కూర్చుని ఏమన్నాడో తెలిసా అండి రాముడు, ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏతత్ ప్రతిశృణోమితే. లక్ష్మణ, ధర్మము కాని, అర్ధము కాని, కామము కాని నేను జీవితంలో అనుభవించి సంతృప్తిగా ఉండడము అంటే నా తమ్ముళ్ళు కూడా వాటిలో సంతోషంగా ఉన్నంతకాలమే నేను ఉంటాను. అంతేగాని తమ్ముణ్ణి చంపి నేను సంతోషంగా ఉండడం ఉండదు, అది భాతృధర్మం కాదు, అది పెద్దవాడి మర్యాద కాదు, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. నీకేమైనా రాజ్యం కావాలా చెప్పు, భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తానండి. ఇంత లక్ష్మణుడు నీరు కారిపోయాడండి, అది రాముడండి. లక్ష్మణుడు యుద్ధభూమిలో పడిపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ సంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః. లోకంలో ఇంకొక దేశానికి వెళ్ళి కావాలన్న భార్య దొరుకుతుంది, పిల్లనిస్తారు. ఒక అమ్మ ఒక నాన్నగారి కడుపులోంచి పుట్టాము అన్న అనుబంధం ఈ జన్మకి ఇంతే, ఇక మళ్ళీ అన్నదమ్ములు రారు, అక్క చెల్లెళ్ళు రారు. లక్ష్మణ నువ్వు పడిపోతే ఇంకా నేను సీతమ్మతో కలిసి ఎలా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలనని ఏడ్చినటువంటి భాతృభక్తి పరాయణుడు. తండ్రి చచ్చిపోయాడని తెలిస్తే గారపిండి ముద్దలతో తను ఏం తింటున్నాడో దాంతోనే తజ్జనం పెట్టాలి తండ్రికి. నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు అనమాట అని అలోమని ఏడిచింది కౌసల్య. తన ధర్మానికి తాను అంత కట్టుపడిపోయినటువంటి మహాపురుషుడు. ఇవన్నీ ఒకెత్తు కిష్కింధకాండలో అగ్ని పరీక్ష రాముడికి. వాలెన్నాడు చచ్చిపోయే ముందు, నా తోకకి చుట్టి సముద్రంలో 4 ముంచి తీసుకెళ్లి అంతఃపురంలో విధిలించి ఇలా పక్కన బారేశారు రావణుణ్ణి, 10 పురుగా ఎందుకు వచ్చావురా తోక దగ్గరికి అని అడిగాను. సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఏమొచ్చిందయ్యా, నాతో స్నేహం చేస్తే సీతమ్మని ఉత్తరక్షణం తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను, వాడితో స్నేహం చేసి నన్నెందుకు చంపావని అడిగాడు. రాముడు అన్నాడు, తొందరగా భార్యని తెచ్చుకోవడం నా పద్ధతి కాదు, లక్ష్యము ఎంత పవిత్రమో దానికి అనుసరింపబడవలసిన మార్గము అంతే పవిత్రమై ఉండాలి. సీతమ్మని తెచ్చుకుని నా భార్యగా పొందడం నా ధర్మం అవ్వచ్చు, కానీ తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య రుమని తీసుకెళ్ళి నీ భార్యగా అనుభవిస్తున్న నీతో స్నేహం చేసి నీ సాయంతో నా భార్యని తెచ్చుకుంటే మార్గము ధార్మికమేలా అయింది, అందుకు నీ స్నేహం నాకు అక్కర్లేదు.
ధార్మికమైన మార్గంలో మాత్రమే నడుస్తానన్నాడు ఆయన. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. మారీచుడు అరణ్యకాండలో అన్నాడు, రామో విగ్రహవాం ధర్మ అన్నాడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం రా, ఆయన జోలి కడితే బతకవు. ధర్మం జోలి కడితే ఎలా పాడైపోతావో, రాముడి జోలి కడితే పాడైపోతావు. నా మాట విను రావణ, ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి. ఆ రోజు నుంచి ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతూ ఉంటాను. ఇన్ని చెప్పాడు కానీ ఆయన వినడు. కాబట్టి రాముడే ధర్మము, ధర్మమే రాముడు. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం. అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి? గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు, రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొక ఉపమానం లేదన్నారు. అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్నారు, రావణుడు చచ్చిపోతే బాగుండు, రావణుడు చచ్చిపోతే బాగుండు అని. ఎందుకు వాళ్ళకి ఆ కర్మ, ధర్మం తప్పాడు కాబట్టి. రాముడంతటి వాడు ఇంత యుద్ధం చేసినా రావణుణ్ణి నిగ్రహించలేకపోతుంటే అది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ గురువుగారి అనుగ్రహం ఉంటుంది. అగస్త్యుడు వచ్చాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరై చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. అగస్త్యుడు ఎవరూ పిలవకుండా వచ్చాడు. వచ్చి రామా రామా అని రెండు మాటలు పిలిచాడు. ఏం రామ రామ మహాబాహో అంటే ఎందుకు రామ మహాబాహో అనలేడా? రామా అని ఒకసారి పిలిస్తే పలకడా? కాదు. మీరు గమనించండి, ఆర్తి ఉన్న చోట ఆమ్రేడితో ఉంటుంది.